రష్యన్ శాటిలైట్ లూనా 25 ఎలా కూలిపోయిందో తెలుసా? చంద్రుడికి దగ్గరగా వెళుతూ ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్ లోకి మారే క్రమంలో సడన్ గా ఇక్కడ చాలా మంది చెబుతున్న విషయం ఏంటంటే టెక్నికల్ గ్లిచ్ అంటున్నారు. బట్ అసలు విషయం ఎవ్వరు చెప్పట్లా. అది ఫస్ట్ టైం మేబీ మన ఛానల్ అని చెప్తున్నాను. అదేంటంటే ఈ క్రమంలో ఇంజన్ సాధారణ స్థాయి కంటే 1.5 times ఎక్కువగా ఫైర్ అయిందంట. సో దానివల్ల వాళ్ళు అసైన్ చేసిన ఆర్బిట్ కాకుండా వేరే ఆర్బిట్ లోకి వెళ్ళిపోయి సడన్ గా వాళ్ళ కంట్రోల్ తప్పిపోయింది. అండ్ అక్కడి నుంచి అది రెస్పాండ్ అవ్వడం మానేసి సడన్ గా మూన్ సర్ఫేస్ మీద క్రాష్ అయిపోయింది. ఈ రీజన్ మ్యాక్సిమం ఎవరు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ టైం మన ఛానల్లోనే చెప్తున్నాను. అండ్ నాకు ఎలా తెలుసు అంటే డైరెక్ట్గా రష్యన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ రాస్కాస్మోస్ వాళ్ళ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. ఈ విషయం చెప్పినందుకైనా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఏమంటారు? అయినా ఈ వీడియోలో మెయిన్గా నేను చెప్పాలనుకున్న విషయం కేవలం అది ఎలా కూలిపోయిందో అని మాత్రమే కాదు, అది కూలిపోయింది అని తెలిసిన దగ్గర నుంచి కొంతమంది ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే మూన్ యొక్క సౌత్ పోల్లో మన చంద్రయానే ఫస్ట్ ల్యాండ్ అవ్వబోతుంది. సో మనమే ఫస్ట్ కంట్రీ, ఆ దాంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది తప్పేం కాదు. ఇది మనకి బ్యాడ్ న్యూస్ కాకపోవచ్చు, కానీ గుడ్ న్యూస్ మాత్రం అయితే కాదు. మనం సెలబ్రేట్ చేసుకునే విషయం అస్సలే కాదు. అది ఎందుకో కొంచెం డీటెయిల్గా చెప్దాం. చంద్రయాన్ 3 July 14th లాంచ్ అయింది. అండ్ దాని ల్యాండింగ్ వచ్చేసి August 23rd అంటే రేపు స్కెడ్యూల్ చేశారు. సో హోల్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. అండ్ రష్యన్ శాటిలైట్ లూనా 25 August 11th లాంచ్ అయింది. అండ్ దాని ల్యాండింగ్ వచ్చేసి August 21st స్కెడ్యూల్ చేశారు. సో అదేంటి మనకన్నా లేట్గా లాంచ్ అయింది, మనకన్నా ముందుగా ఎలా ల్యాండ్ అవబోతుంది అన్నది మొత్తం ఇండియా మొత్తం మాట్లాడుకున్నారు. సో మనకు కాంపిటీషన్గా ఇది లాంచ్ చేశారని. అఫ్కోర్స్ కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ లేదనేం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ లూనా 25 అనే ప్రాజెక్ట్ ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్, బట్ కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఆ డిలే కారణాలు మాట్లాడుకునే ముందు అసలు ఇంత త్వరగా దాన్ని ఎలా ల్యాండ్ చేయాలనుకున్నారో మాట్లాడుకుందాం. సో ఈ శాటిలైట్స్ అనేవి రాకెట్ నుంచి విడిపోయాక డైరెక్ట్గా ఎర్త్ నుంచి మూన్ మీదకి ల్యాండ్ అవ్వు. ఫస్ట్ అవి భూమి చుట్టూనే తిరుగుతూ, భూమి కక్షలోనే తిరుగుతూ కొన్ని రొటేషన్స్ తర్వాత స్లోగా మూన్ యొక్క ఆర్బిట్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్లోగా వాటి వేగాన్ని తగ్గించుకుంటూ అండ్ మూన్ సర్ఫేస్కి దగ్గరగా వెళుతూ ల్యాండ్ అవుతాయి అనమాట. మన చంద్రయాన్ యొక్క విషయానికి వస్తే దీనికి ఆర్బిటాల్ మెన్యూవర్స్ ఎక్కువ. అంటే మన సింపుల్ భాషలో మాట్లాడుకోవాలంటే ఇది భూమి చుట్టూ ఎక్కువ సార్లు తిరుగుతూ స్లోగా దాని వేగాన్ని పెంచుకుంటూ అండ్ మూన్ కక్షలోకి వెళ్ళాక స్లోగా దాని వేగాన్ని తగ్గించుకుంటూ అలా దగ్గరగా వెళుతూ ల్యాండ్ అవుతుంది. అండ్ లూనా 25 విషయానికి వస్తే ఈ ఆర్బిటల్ మెన్యూర్స్ అనేవి చాలా తక్కువ. అంటే ఈ రొటేషన్స్ చాలా తక్కువ. అది త్వరగా మన ఎర్త్ యొక్క ఆర్బిట్స్ ని దాటుకుని మూన్ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా చాలా తక్కువ రొటేషన్స్ చేసి అండ్ మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది అనమాట. అందుకని అది లేట్గా లాంచ్ అయినా మనకన్నా త్వరగా ల్యాండ్ అవ్వడానికి దానికి స్కెడ్యూల్ చేశారు, కమాండ్ చేశారు. బట్ ఎక్కడ తేడా జరిగిందంటే అది అనుకున్నట్టుగా సక్సెస్ అయింది, లాంచ్ అయింది, సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది, మన ఎర్త్ ఆర్బిట్లో రొటేషన్స్ చేసింది అండ్ మూన్ ఆర్బిట్లోకి కూడా ఎంటర్ అయ్యి రొటేషన్స్ చేసింది. అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ అయ్యే ముందు లాస్ట్ ఆర్బిట్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్ అంటారు. ఆ ఆర్బిట్లోకి మారే క్రమంలోనే సడన్గా ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల ఏమైందో ఏమో తెలీదు, ఇంజన్ సాధారణ స్థాయి కంటే 1.5 times ఎక్కువగా ఫైర్ అయిందంట. దీనివల్ల వాళ్ళు అనుకున్న ఆర్బిట్ కన్నా వేరే ఆర్బిట్లోకి వెళ్ళిపోయి ఆ ఆర్బిట్ వాళ్ళ కంట్రోల్ లేదు కాబట్టి అది ఇంకా ఫాస్ట్గా మారిపోయి సడన్గా మూన్ సర్ఫేస్ మీద క్రాష్ అయిపోయింది. అది ఎందుకు జరిగిందో ఇంకా చెప్పలేదు. ఈ 1.5 times ఎక్కువగా ఫైర్ అయిందన్న విషయం కూడా ప్రిలిమినరీ అనాలిసిస్లో భాగంగా ముందుగా చెప్పారు. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో, టెక్నికల్ గ్లిచ్ అంటే ఎక్కడ తప్పు జరిగిందో అండ్ ఫైనల్ కంక్లూజన్స్ రావడానికి కొంత టైం పడుతుంది. అప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఇది విషయం. బట్ ఇది ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ కదా, బట్ ఎందుకు లేట్ అయిందంటే దానికి కారణం ఉక్రెయిన్ వార్ వల్ల యుఎస్, యూరోపియన్ కంట్రీస్ చాలా శాంక్షన్స్ అయితే ఇంపోజ్ చేసినాయి రష్యా మీద. దానివల్ల లూనా 25 ప్రాజెక్ట్లో భాగంగా ఉన్న వెస్టర్న్ టెక్నాలజీ, మెయిన్లీ యూరోపియన్ టెక్నాలజీ మొత్తం విత్డ్రా చేసుకున్నారు. సో అందుకని ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. ఏం టెక్నాలజీ విత్డ్రా చేసుకున్నారో కూడా నేను చెప్తాను. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్కి సంబంధించిన పేలోడ్ లీనా ఎక్సాన్ ముందుగా లూనా 25తో ఫ్లై అవ్వాల్సి ఉంది. బట్ ఉక్రెయిన్ వార్ వల్ల వాళ్ళు చైనాతో అసోసియేట్ అయ్యారు. చైనాతో ఆల్రెడీ 2019లో వాళ్ళు లాంచ్ చేసేసారు కూడా. ఈ పేలోడ్ రోల్ ఏంటంటే కమ్యూనికేషన్స్ పరంగా, ఇమేజింగ్ పరంగా, శాటిలైట్ నావిగేషన్ పరంగా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ టెక్నాలజీని వాళ్ళు విత్డ్రా చేసుకోవడం వల్ల మళ్ళీ రష్యన్స్ దాని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. అది మాత్రమే కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన పైలట్ డి నావిగేషన్ కెమెరా సిస్టమ్ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సో రష్యన్స్ మళ్ళీ ఈ సిస్టమ్స్ అన్ని రీడెవలప్ చేసి అసైన్ చేయడానికి ఇంత టైం పట్టింది. అందుకనే వీళ్ళు ఇంత ఫాస్ట్గా లాంచ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది క్రాష్ ల్యాండ్ అయింది. సో ఈ విషయం తెలిసి ఎవరన్నా పండగ చేసుకోవాలంటే వెస్ట్రన్ కంట్రీస్ పండగ చేసుకోవాలి, యూఎస్, యూరోపియన్ కంట్రీస్ పండగ చేసుకోవాలి. బట్ ఇండియన్స్ అయితే కాదు. ఎందుకంటే రష్యన్ మన ఫ్రెండ్లీ కంట్రీ అండ్ రష్యన్స్ అండ్ ఇండియన్స్ బోత్ టార్గెట్ చేసిన సౌత్ పోల్, మూన్ యొక్క సౌత్ పోల్. అక్కడ హార్ష్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, చాలా కోల్డ్ క్లైమేట్ ఉంటుందన్నమాట. రేపటి రోజున ఏదైనా గ్లిచ్ వచ్చినా, టెక్నికల్ గ్లిచ్ వచ్చినా మనం బోత్ కొలాబరేట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఏ పరంగా అంటే కమ్యూనికేషన్స్ పరంగా కానీ, నావిగేషన్ పరంగా కానీ, ఇంకా ఎటువంటి సమస్యలు వచ్చినా మనకి లూనా 25 ఖచ్చితంగా హెల్ప్ అయ్యేది. అఫ్కోర్స్ వాళ్ళు మనకే కాదు, మనం వాళ్ళకి కూడా. దీనివల్ల డిపెండెన్సీ పెరగడం వల్ల మన ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. అదేంటి, చైనీస్ ఉన్నారు కదండి, చైనీస్ సౌత్ పోల్లో లేరు. అండ్ ఈవెన్ చైనీస్ ఉన్న చైనాతో మనకి గొడవలు. అఫ్కోర్స్ యూఎస్ వాళ్ళు ఉన్నారు, యూఎస్ చాలా ఎక్స్పెన్సివ్. సో మనకి చాలా యాక్సెసిబుల్గా ఉంది రష్యా మాత్రమే. సో రష్యా లూనా 25 సక్సెస్ అయితే అది మనకి అడ్వాంటేజ్ అయితే కానీ డిసడ్వాంటేజ్ అయితే కాదు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, లూనా 25 క్రాష్ ల్యాండ్ అవ్వడం మనకి బ్యాడ్ న్యూస్ అయితే ఏం కాదు, కానీ గుడ్ న్యూస్ సెలబ్రేట్ చేసుకునే విషయం అయితే అస్సలు కాదు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మూన్ యొక్క సౌత్ పోల్ని ఎందుకు టార్గెట్ చేశారో నేను సెపరేట్ వీడియోలో చెప్తాను, అక్కడ అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముందో కూడా. అండ్ ఫైనల్గా నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసుగా, అది చేసేయండి మరి.